హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ అలా చేయాలో చూపిస్తాను ఈ చెక్కలు మంచిగా కరకరలాడుతూ అలాగే ట్వంటీ డేస్ వరకు మనం నిల్వ ఉంచుకోవచ్చు ట్వంటీ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అలాంటి రెసిపీని మీకు చిన్న చిన్న టిప్స్తో ఎలా చేయాలో చూపిస్తాను ఇలా ముందుగా ఒక కేజీ బియ్యపిండిని తీసుకున్నాను దాంట్లోకి సరిపడగా అంటే మీరు తినే ఘాటుకు సరిపడగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి నేనైతే అల్లాన్ని యాభై గ్రాములు పచ్చిమిర్చిని ఆరు తీసుకుని పేస్ట్ చేసుకుని ఇలా వేశాను మీ టేస్ట్కి తగ్గట్టుగా అంటే మీరు ఇంకొంచెం ఘాటు ఎక్కువగా తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ క్వాంటిటీకి అయితే రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది కావాలంటే మీరు కలిపిన తర్వాత కూడా ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది కలిపిన తర్వాత ఇప్పుడు నూట యాభై గ్రాముల డాల్డాని వేసుకోవాలి కాచిన డాల్డానే వేసుకోవాలి అప్పుడే చెక్కలు బాగా బోల్ వచ్చి కరకరలాడుతూ ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు డాల్డాకి బదులుగా వెన్ననైనా వేసుకోవచ్చు లేదా నెయ్యినైనా వేసుకోవచ్చు కానీ ఏది వేసినా బాగా కాచినది బాగా వేడిగా ఉన్నదే వేయాలి ఇలా వేడివేడిగా దాంట్లో వేసాం కాబట్టి గరిటెతో బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత వంద గ్రాములు పచ్చిశనగపప్పుని ముందుగానే ఒక గంట పాటు నానబెట్టుకుని దీంట్లోకి వేసుకోవాలి పచ్చి శనగపప్పు మరీ ఎక్కువగా వేయద్దండి సరిపడా వేసేయండి లేదంటే చక్కకి మొత్తం ఎక్కువగా శనగపప్పు వస్తే మనం చేసేటప్పుడు చక్కలు విరిగిపోతాయి అందుకని తక్కువ వేసుకోవాలి ఇప్పుడు వేడి తగ్గిన తర్వాత చేతులతో బాగా కలుపుకోవాలి అలాగే బాగా సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలా కలిపిన తర్వాత దీంట్లో బాగా కాచిన బాగా వేడిగా ఉన్న వాటర్ని వేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనం చపాతి పిండికి అయితే ఎలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటామో దీనికి కూడా అలాగే కలుపుకోవాలి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలి అలాగే మీరు ఎంత వాటర్ అయితే యాడ్ చేస్తారో అంత వాటర్ మీరు వేడివేడిగా ఉన్నది బాగా మరిగిన నీళ్ళే వేసుకోవాలి అప్పుడే చక్కలు బాగా కరకరలాడతాయి నేను తీసుకున్న క్వాంటిటీకి వన్ లీటర్ వాటర్ వరకు సరిపోయాయి మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకుంటూ ఉండండి ఇలా వేడి తగ్గిన తర్వాత చేత్తో బాగా కలుపుకొని ఇలా రెండు లేదా మూడు ముద్దలలాగా చేసుకుని పెట్టుకోండి మీరు ఒక ముద్దని తీసుకుని చేసేటప్పుడు మిగతా వాటిల్ని దానిపైన ఒక పేపర్తో కానీ ప్లేట్తో కానీ కవర్ చేయండి వేడి ఆరితే పిండి కూడా గట్టి పడిపోతుంది అందుకని వేడా వేడి ఆరకుండానే మనం చక్కల్ని నీట్గా చేసుకోవాలి నేనైతే ఇలా పూరి ప్రెసర్ తీసుకున్నాను ఇలా పూరి ప్రెసర్తో అయితే చాలా త్వరగా చేసుకోవచ్చు లేదంటే చేతులతో అయినా చేసుకోవచ్చు పూరీ ప్రెసర్ అయితే లోపల ఒక పాలిథిన్ షీట్ వేసి దానిపైన ఒక బాల్ లాగా చేసుకుని పెట్టుకుని మళ్ళీ పాలిథిన్ షీట్ కప్పుకొని అప్పుడు గట్టిగా ఒత్తితే మనకి చెక్కలు రెడీ అయిపోతాయి చూసారు కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూశారు కదా పాలిథిన్ షీట్ పైన పెట్టుకుని మళ్ళీ దానిపైన కవర్ చేసుకుని గట్టిగా ఒత్తితే మనకి చెక్కలు రౌండ్గా అలాగే పర్ఫెక్ట్ సైజులో వస్తాయి ఒకవేళ పూరి ప్రెసర్ లేకపోతే కనుక ఒక ఆయిల్ షీట్ పైన అయినా మనం చెక్కల్ని చేత్తో ఒట్టుకోవచ్చు ఇలా చేత్తో అయినా నీట్గా మనం ఒత్తుకోవచ్చు కానీ ఇలా అయితే ఎక్కువగా టైం పడుతుంది పూరి ప్రెసర్తో అయితే చాలా త్వరగా అయిపోతుంది ఇలా మనకి అయితే చెక్కలు కావాలో అన్నీ మనం రెడీగా పెట్టేసుకున్నాం కదా ఇలా చెక్కలు రెడీ చేసిన తర్వాత మనం మ్యాక్సిమం పైన ఒకటి లేకుండా ఉండేలాగా చూసుకోండి ఒకదానికి ఒకటి అతుకుపోతూ ఉంటుంది మనం ఆయిల్లోకి వేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది సో అందుకని నేను అంటే ఎక్కువ టైం ఉంచారనుకోండి అతుక్కుపోతుంది నేను వెంటనే వేసేసాను కాబట్టి నాకు అంత ఇబ్బంది అవ్వలేదు అందుకని మొత్తం ఒకదానిపైన ఒకటి వేసి చూపించాను ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత కడాయి తీసుకునే దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా కాగిన తర్వాత మనం చక్కల్ని స్లోగా వేసుకోవాలి ఇలా ఆయిల్కి సరిపడా చక్కల్ని వేసిన తర్వాత వాటిని వెంటనే కదపకుండా ఒక త్రీ మినిట్స్ తర్వాత మాత్రమే ఇంకొక సైడ్కి తిప్పండి మనం వెంటనే కదిపేస్తే చెక్కలు విరిగిపోతాయి సో అందుకని త్రీ మినిట్స్ లేదా ఫోర్ మినిట్స్ తర్వాత నీట్గా వాటిని స్లోగా తిప్పుకుంటే ఇంకొక సైడ్ కూడా బాగా వేగుతాయి ఇలా రెండు పక్కల మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చెక్కలు చూసారు కదా ఇప్పుడు ఇప్పుడు బబుల్స్ రావడం తగ్గాయి కదా అంటే బాగా వేగాయి అని అర్థం ఇప్పుడు మీరు మంచి కలర్ వచ్చిన తర్వాత చూసారు కదా చాలా మంచి కలర్ వచ్చాయి ఇలాంటి టైంలో తీసేయండి లేదంటే ఒక్క వన్ మినిట్ లేట్ అయినా సరే చక్కలు చాలా త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి బాగా ఎక్కువగా వేగితే టేస్ట్ అంత బాగోవు సో అందుకని మనం జాగ్రత్తగా మంచి కలర్ వచ్చిన తర్వాత వెంటనే వేరొక బౌల్లోకి తీసేయండి ఈ చెక్కల్ని స్టోర్ చేసేటప్పుడు మీరు వెంటనే వీటిని వేరొక బాక్స్లో పెట్టేసి మూత వేసేయొద్దు ఒకరు ఒక వన్ అవర్ టూ అవర్స్ వరకు వాటిని కంప్లీట్గా చల్లారిన తర్వాత అప్పుడు ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కానీ లేదంటే స్టీల్ డబ్బాల్లో కానీ మీరు పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు మీరు మూత తీసి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా మూత గట్టిగా నొక్కి పెట్టుకుంటే చక్కలు ట్వంటీ డేస్ వరకు మెత్తపడకుండా ఉంటాయి చాలా కరకరలాడుతూ ఉంటాయి ఈ ప్రొసీజర్లో చేస్తే మీకు చెక్కలు చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి మీకు ఇంగ్రీడియంట్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్గా రాశాను ఒకసారి అక్కడ చెక్ చేసుకోండి ఇలా కనుక చేస్తే చెక్కలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఈ లాక్డౌన్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ ఇస్తూ ఉండాలి కాబట్టి ఇలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళకి మంచిగా టైంపాస్ అవుతూ ఉంటాయి సో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం